మా పెద్ద లిస్టులో వైఎస్ఆర్సీపీ గారి పెద్ద లిస్టులో విజయవాడ ఎంపీగా నాకు వైఎస్ఆర్సీపీ తప్పులు పొడి చేసే అవకాశం కల్పించారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ మధ్యకాలంలో నన్ను మెడబెట్టుకుని అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బయటికి గెంటేసింది. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కును చేర్చుకున్నారు. దానికి జీవితాంతం నేను ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు. నేను అటువంటిది ఆయన నన్ను ఆయన హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడించి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయనకి ప్రకటించడం నిజంగా ఇది. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించాను. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోపించి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారు నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టినారు. ఆయన ఒక ఓల్డ్ సిటీ చార్నర్ లాగా విజయవాడను తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఎందుకో కానీ నాకు తెలియదు విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్నచూపు. మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా ఆయన చాలా చిన్నచూపు. ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరో అవమానపరిచారంట. ఎప్పుడో ఆయన ఎప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పిన ఆయన. ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్నచూపు. అందుకనే అన్ని రకాలుగా ఆయన చెప్పిపోయినా ఏదో నాకున్నటువంటి దీంతో ఈ ప్రాంతానికి చిత్తచూపుతో నేను తెచ్చుకున్నాను. ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన. ఇక్కడ 5000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం, ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, నేను చాలా అడ్డం తిరిగే దాని మీద. ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి, తర్వాత 5000 ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, మరి ఆ నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకంగా 1000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది, 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది లేదు. అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు. నేను మొదటి నుంచి రాజధాని రైతులు నా దగ్గరికి చూసినప్పుడు కూడా చెప్పాను, నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు. కట్టుకోండి రాజధాని, మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారధావతల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటు లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా, టీడీపీ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు, అక్కడ కాజ బైపాస్ కాజలో కలుస్తుంది. కాజ నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండమైన నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55000 ఎకరాలు 33000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతులని రోడ్డు మీద పడేసి ఆయన 1 రూపాయి కూడా ఆవిడ గాజులు తీసి ఇచ్చింది, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి అమరావతి ఫండ్ అనమాట. ఇవాళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు, వాళ్ళు అర కోట్లు ఇబ్బంది పడుతున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారధి దాటిన తర్వాత కాజ మధ్యలో, నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ 9HV లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ భూ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్లి అమరావతిలో 33000 ఎకరాలు రైతులు మోసం చేసి, నేను మొదటి రోజు చెప్తున్నా, ఇవాళ చెప్పడం కాదు, నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకల నారాయణ గారు, నేను ఇంకెవరో 2 MLAలు కూడా ఉన్నారు నా మాతో పాటు కారులో వెళ్తాంటే మోడీ గారు వచ్చిన రోజు శంకుస్థాపనకు ఆ రోజు చెప్పా, ఈ ప్రాజెక్టు 30 ఏళ్ళున పూర్తి అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు, ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు వాడు, కోట కట్టుకున్నాడు.
కోటలో కావాల్సినటువంటి సెక్రటరేట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు. కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది కాబట్టి నేను అమరావతి కట్టి ఎవరు అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా ధరల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు. మీరు అడగండి అమరావతి రైతులు కావాలి, నేను ఈ మాటలు అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేట్లు మోసం చేసి ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యా. ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పా మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఇక్కడ రాజధాని తప్పు అని ఆ రోజు నుంచి చెప్తున్నా. రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకం కాదు, మీడియాకి చెప్తున్నా కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా, లేకపోతే ఆ 5 ఏళ్ళలో బ్రహ్మాండం ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది అంతా కూడా చక్కగా ఉండేది. మీ నువ్వు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేసావు, నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేసావు.